నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పలువురు దళిత నాయకులు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న పేదలకు ఆహారాన్ని అందించిన యలవర్తి కేశవరావు. నిరాశ్రయులకు నిత్యం ఆహారం అందిస్తున్న యలవర్తి కేశవరావు అభినందనీయులని కొనియాడిన వన్ టౌన్ సీఐ దుర్గారావు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ. ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో గుడివాడ అంబేద్కర్ భవన్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో భారతరత్న అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, వన్ టౌన్ సీఐ దుర్గారావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిమాంధ్ర సంఘం అధ్యక్షులు పొంగులేటి జయరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రమేష్ కుమార్, దళిత సంఘ నాయకులు కంచర్ల సుధాకర్, వాసే మురళి, జోచిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా వ్యాప్తి కారణంగా బహిరంగంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అంటే ఫిజికల్గా దూరంగా ఉండాలి కాబట్టి ఘనంగా జరపలేకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి సేవలో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని సమాజానికే సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఆయన జన్మదిన సందర్భంగా స్మరించుకోవటం ఎంతో ఉదవాహం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని స్మరించి ఆయన దేశానికి చేసినటువంటి సేవ మనకు రాజ్యాంగకర్త. అలానే మన బడుగు బలహీన వర్గాలందరికీ సమానత్వాని కోసం కృషి చేసి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఆయన చూపించినటువంటి మాట. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితిలో మర్చిపోకుండా రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకొని ఆయన అడుగుదలలో నడవలసిందిగా తెలియజేస్తుంది. ఈ గుడివాడ కూడో పట్టణ పరిధిలో ఉన్నటువంటి రాజేందర్లో ఉన్న అంబేద్కర్ సాహబ్ వారి యొక్క భావనలో ఈరోజు మనం సమావేశం ఉన్నాం. దీనికి మన జయరాజు గారు, పొంగిడి జయరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ని సత్కరిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలు వేసినాము. అందరి విజ్ఞప్తి అంటే ఈ కరోనా వ్యాప్తి అనే వ్యాధి అనేది చాలా ఇప్పుడు అంటే పూర్వం ముట్టుకుంటూ వస్తుంది అనేవాళ్ళం, ఇప్పుడు గాలి కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసు వారు విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క వ్యాధిని అరికట్టాలంటే మనం మాస్క్లు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. ఈరోజు పోలీసు వారు విజ్ఞప్తి కానీ ప్రతి ఒక్కరూ వారి యొక్క విధులు గుర్తించి చాలా నిడారంభంగా జయరాజు గారు చెప్పినట్టు పూర్వం ర్యాలీ కనెక్ట్ చేసి కొంతమంది కానీ భోజనం కొంతమంది పెట్టేవారు, అవన్నీ కూడా విరమించుకుని సామాజికంగా అందరూ కూడా న్యాయం పాటించి ఈరోజు అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా చేస్తున్నామంటే చేసే కార్యకర్తలు ఎవరైనా ఉన్నా ఇళ్ళ దగ్గర చేస్తూ వాళ్ళకి పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదైనా వాళ్ళకి అందించినటువంటి సహాయం అందించవచ్చని కోరుచున్నాను. ఈరోజు కృష్ణా జిల్లా ఆదివారం సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భారీ ర్యాలీతో చేసే యొక్క విజయోత్సవాన్ని ఈరోజు మన ప్రపంచ పరిస్థితులను మార్చే దైనందిస్థితులు మార్చుతున్న ఈ కరోనా వైరస్ గురించి అతి తక్కువ మందితో ఆయన జోహారం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దిశ నిర్దేశించి మన దళిత జాతి కోసం, ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ కోసం అనేక ఉద్యమాలు చేసి రాజ్యాంగం రాసి వారు అనేక హక్కులు కల్పించి వారు ఈరోజు ఆయన బడి బయట కూర్చుని వెళ్ళలోపలికి ఆయన వెళ్ళి చదివి మనందరినీ ఈ స్థితికి మార్చింది ఆయనే. ఆయనకి మా అందరి తరఫున జీవీములు తెలియజేస్తూ ఈ యొక్క కరోనా లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఈ నాయకులకు కూడా మా సంఘాల తరఫున కూడా ఈ నాయకుల వరకు ఇక లాక్డౌన్ని పొడిగించాలని కోరుతున్నాం. ఎందుకంటే జపాన్లో కానీ సింగపూర్లో కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ఆ వైరస్ అనేది మళ్ళీ రావడం జరిగింది. కనుక దీనికి పూర్తిగా అంతమొందించే వరకు ప్రభుత్వాలకి ప్రజలంతా సహకరించాలని, గ్రూపులు గ్రూపులుగా ప్రజలు సెంటర్లో కానీ గ్రామాల్లో తిరగకుండా
సామూహంగా జీవిస్తున్నారు. అలా కాకుండా ఎవరింట్లో వాళ్ళే ఉండి ఈ యొక్క కరోనా అంతమందించాలని కోరుతున్నాం దృష్టంగా తరపు నుంచి. లాక్డౌన్ నేపథ్యంలో ఆహారానికి ఇబ్బంది పడుతున్న గుడివాడ పట్టణంలోని నిరాశ్రయులకు యలవర్తి కేశవరావు ఆధ్వర్యంలో ఆహారాన్ని అందించారు. లాక్డౌన్ నేపథ్యంలో పట్టణ పరిధిలో 14 రోజులుగా పేదవర్గాలకు 10,000 పైగా ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన దాత యలవర్తి కేశవరావు అభినందనీయులని వన్ టౌన్ సీఐ దుర్గారావు కొనియాడారు. గుడివాడ పట్టణంలోని శ్రీ ద్వారకా అపార్ట్మెంట్ నివాసితుల అసోసియేషన్ సహకారంతో అసోసియేషన్ నాయకులు యలవర్తి కేశవరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో గత 14 రోజులుగా నిర్వహిస్తున్న ఆహార పంపిణీ చివరి రోజు కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ దుర్గారావు పాల్గొన్నారు. పట్టణంలోని పేద కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సహకారంతో 14 రోజులుగా పేద కుటుంబాలకు 10,000కు పైగా ఆహార ప్యాకెట్లను నిత్యం సరఫరా చేసిన కేశవరావు ఆదర్శనీయుడని సీఐ దుర్గారావు కొనియాడారు. పట్టణంలో ఎంపిక చేసిన 34 ప్రాంతాల్లో నిత్యం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు దాత యలవర్తి కేశవరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా అపార్ట్మెంట్ నివాసితుల అసోసియేషన్ నాయకులు, డబ్ల్యూపీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ద్వారకా అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కేశవరావు గారు గత ఈ కరోనా వ్యాధిలో లాక్డౌన్ సందర్భంలో ప్రతిరోజు వీళ్ళు సుమారుగా 1,000 భోజన ప్యాకెట్లు అందరికీ పేదవారికి అంటే మేము ఈయన ముందు వచ్చి నన్ను కన్సల్ట్ చేశారు. దాంట్లో భాగంగా మా ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళని సెలెక్ట్ చేశాం మేము. వీరు కష్టం అనుకోకుండా ఆటోలో ఈ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని ప్రతిరోజు ఉదయం 10 గంటలకు బిగిన్ చేసి సాయంత్రం వరకు అందరికీ భోజనం అందించారు. ఈ ద్వారకా అపార్ట్మెంట్ టీం అందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఎం రవీంద్ర బాబు గారు, అలాగే మా డిఎస్పీ గారు ఎం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ మేము ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇది చాలా మంచి వాళ్ళకి వచ్చిన ఉద్దేశంతో మీ చాలా వాళ్ళకి ప్రజలు చాలామంది రుణపడి ఉంటారు. ఈ భోజనం ప్యాకెట్లో ఒకరోజు పంచడం అనేది చాలా కష్టం. అంతా ఆర్థికంగా ఉన్నటువంటి చాలామంది తక్కువ ఉంటారు. ఈ రోజుతో వీళ్ళు ఈ 10,000 ప్యాకెట్లు పంచిపెట్టారు సుమారుగా. మళ్ళీ మే 3 వరకు లాక్డౌన్ పొడిగింపు జరిగింది కాబట్టి మేము కూడా ఈ పేదవారు మీ మీద చాలామంది ఆశ పెట్టుకుంటారండి. ఈరోజు ఈరోజు పనిచేసి బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. గురువాడలో బాగా పేదరికం ఉన్న వాటర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ యొక్క భోజనం పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించవలసిందిగా మా తరఫున పేదవారి తరఫున నేను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమైనటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్ అందరికీ కూడా మహిళలు పాపం చాలా ముందుకు వచ్చి ఎండని కూడా చూడకుండా వాళ్ళ వార్డులో తిరిగి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారని సెలెక్ట్ చేసి ఏ రోజు ఆ రోజు మాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడుతుండేవారు. సార్ 60 మంది భోజనం కావాలి, 70 మంది కావాలని పెడితే వీళ్ళు ఏ రోజు కూడా లేదు అని అనకుండా ఆ ఇంప్రూవ్మెంట్ ఎక్కడైతే పెరుగుతుందో అయినందుకు స్టార్ట్ చేశారు వీళ్ళు. నాకు తెలిసిన మేరకు ఈరోజు ఈ ప్యాకెట్లు భోజనం మంచి పెడుతున్నారు. చాలా వీళ్ళకి ఆ దేవుడు ఎల్లవేళ ఆదుకుంటూ ఇంకా ఈ సేవ దృక్పథం పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ, అదేవిధంగా గుడివాడ మీడియా మిత్రులందరికీ, మీడియా మిత్రులు కూడా చాలా బాగా టైం టు టైం పలానా టైంలో పలానా ఇయర్లో జరుగుతుందంటే ఆ టైంకి మీడియా మిత్రులు కూడా భయపడకుండా అక్కడ వస్తున్నారు. మీరు కూడా మాస్క్ ధరించండి, గ్లౌస్ ధరించండి. ప్రజలందరూ కూడా మరో విజ్ఞప్తి ఏంటంటే మాస్క్ గ్లౌస్ కంపల్సరీ ధరించండి. ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా హాట్ వాటర్ చెప్తున్నారు, చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని పాటించుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా రిక్వెస్ట్. ఈ అవకాశం కల్పించిన ద్వారకా అపార్ట్మెంట్ వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు యలవర్తి కేశవరావు. మన ప్రధానమంత్రి గారు ఈ కరోనా వైరస్ అరికట్టడానికి ఏదైతే లాక్డౌన్ ప్రకటించారో ఆ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి 1/4/20 నుంచి ఈ రోజు వరకు అంటే 14/4/2020 వరకు మేము మా టీం అందరం కలిపి సుమారుగా 10,287 ప్యాకెట్లని ఈ రోజు వరకు ఆహార పదార్థాలని అందజేయటం అయింది. ఇది ఎవరికి ఎట్లా అంటే గుడివాడ పట్టణంలో ఉండేటటువంటి రోజువారీ కూలీలకు కానీ వలస కూలీలకు కానీ ఈ ఉమెన్ ప్రొటెక్ట్ సర్వీస్ ద్వారా వాళ్ళు ఏదైతే ట్రేస్ చేసి మాకు ఐడెంటిఫై చేసి ఆ నెంబర్స్ ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు క్రమంగా 500 ప్యాకెట్ల నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున 1228 ప్యాకెట్లకి చేసుకోవడం జరుగుతుంది. ఈ సహకారాన్ని అందించినటువంటి మన గుడివాడ పోలీస్ వారు, డిఎస్పీ గారు, మరియు వన్ టౌన్ సీఐ గారు అయినటువంటి దుర్గారావు గారికి మా ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నాం సార్. ఇదే విధంగా
ఈ ఉమెన్ ప్రొటెక్ట్ సర్వీస్ వాళ్ళు మేము చేయటం ఒక ఎత్తు అయితే, ఎవరైతే నిజంగా ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి పర్సన్స్ అందరిని ట్రేస్ చేసి వాళ్ళందరికీ ఇంటింటికి తీసుకెళ్ళి భోజనం అందజేస్తున్నందుకు మా ప్రత్యేక అభినందనలు ఈ ఉమెన్ ప్రొటెక్ట్ సర్వీస్ వారికి తెలియజేస్తున్నామండి. ఇదంతా ఒక ఎత్తు అయితే మా నరేష్ గారు, నరేష్ క్యాటరర్స్ మరియు సిహెచ్ సుబ్బారావు గారు ఈ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మాకు అందజేసినటువంటి సహాయ సహకారాలు చాలా బాగా చేసినారు. అదేవిధంగా మా అపార్ట్మెంట్ వాసులు మరియు మా కొందరు మిత్రులు ఎవరైతే కే ఉమాశంకర్ రెడ్డి గారు, వీరభద్ర దేవినేని వీరభద్రరావు గారు, మూల్పూరు రాజేష్ గారు, ఇట్లా కొంతమంది పెద్ద మనసుతో సహకరించిన సహాయంతో మేము ఈ రోజు వరకు 10,287 ప్యాకెట్లని మన గుడివాడ పేద ప్రజానీకానికి ఇవ్వడం జరిగిందండి. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ నా అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కరోనా వైరస్ వ్యాప్తిని మన ప్రధానమంత్రి మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన 1-4 నుంచి ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ఈ లాక్డౌన్ పొడిగించిన 14 రోజులు కూడా చాలామంది చాలా ఇబ్బందులు చూసామండి. మేము వార్డుల్లో కూడా చాలా వరకు వలస కూలీలు కానీ తర్వాత కార్మికులు కానీ చాలామంది ఏంటంటే సగటు భోజనం లేక చాలా వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వాళ్ళందరూ ఇబ్బందులు చూసి మేము మా మిత్ర బృందం అంతా కూడా మా ఫ్రెండ్స్తో కలిసి ఒక నిర్ణయానికి వచ్చామండి. రోజుకి 200 నుంచి 300, 300 నుంచి 400 భోజన బ్యాగులు సరఫరా చేద్దామని చెప్పి మా ఉద్దేశాన్ని ముందు మా వన్ టౌన్ పోలీస్ వారికి, స్టేషన్ గారి మా డిఎస్పీ గారికి, మా దుర్గాప్రసాద్ మా సీఏ గారికి ఈ వారిని కలవడం జరిగిందండి. వారు కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి మేము ఎలా చేయాలనేది మాత్రం ఒక ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళ ద్వారా ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి ఏ వార్డుల్లో ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఎవరెవరికి ఉన్నాయో అన్నీ చూసి వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా మేము సచివాలయానికి అందించి ఆ గ్రూప్ నుంచి చేసి ఎక్కడ ఏ వార్డులో ఎవరికి ఇబ్బందులో ఆ ఇబ్బందులకు వారు అందజేయడం జరుగుతుందండి. వారు వాలంటీర్స్ కాకపోతే మాత్రం ఈ కార్యక్రమం ఎంత బాగా దిగ్విజయంగా చేయడానికి మేము మా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వారికి, మా గుడివాడ పోలీస్ వారికి, మా తర్వాత మా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఈ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఫుడ్ లేక బాధపడుతున్నారు. అయితే మా గ్రూప్ లో సిఏ గారు మెసేజ్ పెట్టారు, కేసరావు సార్ అని కొంతమంది ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారని. అలా మేము సార్ అప్రోచ్ అయ్యాము. చాలా మందికి ఇప్పటిదాకా 1 ఏప్రిల్ నుంచి 14 వరకు దాదాపు 1000 ప్యాకెట్ వరకు మాకు అందజేశారండి. మొత్తం గుడివాడలో 36 వార్డ్స్ మొత్తం డబ్ల్యూపీఎస్ అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నామండి. దాని ద్వారా సార్ని అప్రోచ్ అయ్యి ఫుడ్ ప్యాకెట్స్ ఆర్డర్ ఇచ్చుకొని మళ్ళీ పొద్దున్న వల్ల మాకు ప్రతి వార్డుకి ఎక్కడ మిస్ అవ్వకుండా సార్ మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. దాని ద్వారా మేము ప్రతి వార్డులోనూ మా వాలంటీర్ల సహకారంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏరియాస్ వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ అందించి వచ్చారండి. వాళ్ళందరి తరఫు నుంచి ఇంకా ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా చేసిన వాళ్ళందరికీ పేరున నమస్కారాలు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో స్వర్గీయ భారతరత్న అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లోని వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. దేశానికి దశా దిశా నిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మట్టా జాన్ విక్టర్, తులిమిల్లి యశయ్య, వెంపటి సైమన్, మెండా చంద్రపాల్, కొలుసు నరేంద్ర, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ మరి జయంతి సందర్భంగా మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఆయనకి ఘనంగా జయంతి వేడుకలు చేసుకోవడం మరి చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ రోజున భారతదేశం మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మరి ప్రతి పౌరుడికి కూడా భారత రాజ్యాంగంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా ఏ వ్యక్తి అయినా సరే స్వతంత్రంగా జీవించేటటువంటి దేశం ఒక భారతదేశమే. విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న కులాలకి నిలయం భారతదేశం. మరి దీన్ని ఇదే విధంగా నడిపించాలంటే సరైనటువంటి రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగాన్ని రూపొందించాలంటే మరి అప్పట్లో మహామేధావులు ఉన్నారు భారతదేశంలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనే ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళల్లో కూడా మరి అత్యంత మేధావి ఎవరని ఎదిగితే అంబేద్కర్ గారు. అట్టడుగు బలహీన వర్గాల వారి కోసం మరి ప్రత్యేకమైనటువంటి
మరి నియోజకవర్గాలు ఉండాలి, వాళ్ళకి స్వతంత్రంగా ఎంపీలు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ ఉండాలని చెప్పి మరి ఆ రోజున రూపొందించి ప్రత్యేకంగా వాళ్ళ కోసం కొన్ని నియోజకవర్గాలను కూడా కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా ఈనాటి వరకు కూడా కొనసాగడం, మరి ఈ రోజున మరి పూర్తిగా మరి ఆయన చెప్పిన బాటలను మా అందరం కూడా నడవడం కూడా జరుగుతుంది. మరి వచ్చి ఈ రోజున ఘనంగా ఆయనకి జయంతి వేడుకలు జరుపుకోవడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. మరి గుడివాడ నియోజకవర్గంలో మరి నానిగారు అడుగు జాడల్లో మరి అంబేద్కర్ ఆశయాలు మేమంతా కూడా పోరాటం చేస్తాం. మనం అందరం కూడా అంబేద్కర్ ఆశయాలకు ముందుకు తీసుకెళ్తా, ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బహుజన నాయకుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని వైఎస్ఆర్ పార్టీ గుడివాడ శాఖ యందు నిర్వహించడం చాలా సంతోషకరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఏదేమైనా సేవ చేశారు అని ఒకసారి గతంలోకి వెళ్ళి మనం చూస్తే ఒక ప్రతి మతానికి ఒక గ్రంథం ఎలా ఉందో, భారతదేశ విధి విధానాలు, వాళ్ళు భారతదేశ ప్రజలు పరిపాలన ఎలా చేసుకోవాలి అనే అంశంపై ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను చదివి ఉత్తమమైన రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనూ అతి పెద్దదైన రాజ్యాంగాన్ని అనేకమైన ఆర్టికల్తోనూ సంక్షేమ కార్యక్రమాలతోనూ రూపొందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దళిత పీడిత బడుగు వర్గాల ప్రజలు రాజ్యాధికారం చేపట్టి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించాలని, ఆ దిశగా మా ప్రజలందరూ కష్టపడాలని, ఆయన అడుగుజాల్లో నడవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా నాయకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, మా పట్టణ నాయకులందరికీ, మా దళిత బిడ్డలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచంలో మరణం లేని నాయకుడు ఉన్నాడు అంటే ఆయనే అంబేద్కర్. ఈ అంబేద్కర్ యొక్క 129వ జయంతిని వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు ఈ కార్యకర్తల సమక్షంలో ఆయనకి ఘన నివాళి అర్పించడం చాలా గర్వంగా భావిస్తున్నాం. అయితే ఆ నాయకుని గురించి ఎంత చెప్పినా తరిగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలారా, మనం మన బిడ్డల్ని అంబేద్కర్ ఆశయ సాధనలో నడిపించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ రోజున ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ కరోనా ఎఫెక్ట్ మన కుటుంబాల మీద, మన సమాజం మీద పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే. గుడివాడ బీజేపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌరీశంకరపురంలోని బీజేపీ కార్యాలయంలో భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా దేశంలో బీజేపీ సంక్షేమ పాలన సాగిస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ, గుత్తికొండ శ్రీరాజబాబులు పేర్కొన్నారు. భారతదేశ చరిత్రకి ఒక నూతన ఒరవడిగా మన రాజ్యాంగాన్ని ఆనాటి పెద్దల కోరిక మేరకు తను అహర్నిశలో శ్రమించి భారతదేశంలో అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు అందరికీ కూడా కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మన దేశానికి ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను కానీ మనకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏ రకంగా కల్పించాలి, ఇన్ని కోట్ల ప్రయాణికాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలి అనేటువంటి దిశ నిర్దేశం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఈనాడు ఆయన మా మధ్య లేకపోయినా కానీ కోట్లాది మంది ప్రజల మనసుల్లో నిలిచిపోయినటువంటి మహోన్నతుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితం గురించి కానీ వారి యొక్క కాలగమనం పూర్తయ్యే వరకు ఆయన చూపించినటువంటి తెగువ చెప్పుకోవాలంటే మనకి చాలా కాలచేత ఉంటుంది. కానీ ఆయన ఎంతో ఆశతో బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు కల్పించమని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఆ రిజర్వేషన్ ఫలితాలని అనుభవిస్తున్నటువంటి కుటుంబాలు అట్టడుగు వర్గాలకు పూర్తిగా అందనివ్వకుండా ఆ కుటుంబాలే అనుభవిస్తూ మిగతా ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అందుబాటు కానివ్వకుండా ఒక కుటుంబం నుంచే మొత్తం అన్ని రిజర్వేషన్ సదుపాయాలని పొందుతూ దాన్ని అనుభవిస్తున్నారు. మనస్సాక్షిగా ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా కనుక బడుగు బలహీన వర్గాల జీవితాల మనకి మెరుగుపరిచినట్లయితే ఆ రోజే మనం డాక్టర్ అంబేద్కర్ గారి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ఫలప్రదం చేసిన అనుభవంతో అది చేసిన రోజే ఆయనకి నిజమైన నివాళులు మన దేశ ప్రజలు అర్పించినట్లు అవుతుంది. కాబట్టి పాలకులందరూ కూడా ఆ దిశగా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ COVID-19 సందర్భంగా పలు వార్డులో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం చేపట్టారు. ఉచిత ఆహార పొట్ల సబ్ద చేయడం మాస్క్ సబ్ద చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఆయన చేసిన కృషి వల్లనే ఈరోజు ప్రజాస్వామ్యం ఇంత సవిక్షంగా సభిక్షంగా రన్నుతుండ ప్రజలందరూ ఇంత సుసంతోషం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఫలితమే. ఆయన చేసిన కృషి అణగాని వర్గాలు ఏవైతే ఉన్నాయో, దళితులు, మహిళలు, ఆనాటి కార్మికులు హక్కుల పోరాటానికై ఆయన రాజ్యాంగంలో విస్తృతమైన ఆలోచనతో రాసి వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించి వారి యొక్క హక్కును కాపాడి వారందరికీ సుసంతోషం ఉండటానికి అణగాని వర్గాలందరూ సమాజంలో ఎక్కువ స్టేటస్తో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడింది. అదేవిధంగా ఈరోజు వచ్చిన ఈ కరోనా ఎఫెక్ట్లో గవర్నమెంట్ నుంచి ప్రజలు తమ హక్కుగా భావించి గవర్నమెంట్ యొక్క బాధ్యతను గుర్తించి కూడా రాజ్యాంగం వల్లనే ఇంత బాధ్యతగా గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది. పేదందరికీ, అట్టడి వర్గాలకి, పేదలకు కూడా ఇంత మంచి ముందుగానే ట్రీట్మెంట్ జరుగుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్టిన ఇదే విషయాన్ని ప్రజలందరిలోకి మన బాధ్యత వంద వర్గాలను తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాం. 129వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈరోజు మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి కరోనా దాని మీద మన మోడీ గారు మే 3 వరకు పొడిగించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని కట్టడి చేయడానికి తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు తనకు సంబంధించినంతవరకు మనం చేయగలిగినంతవరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మన కార్యకర్తల యొక్క సహకారం అందించాలని కోరుతూ, మనం ఉన్న పరిస్థితుల్లో కరోనా యొక్క ఎఫెక్ట్కి మన రాష్ట్రానికి 1300 కోట్లు మరి కరోనాకి మా బడ్జెట్ కేటాయించిన ఘనత మరి ప్రధాని నరేంద్ర మోడీ గారిని. మరి ఈరోజు మనం ఇక్కడ రాష్ట్రంలో పంచుతున్నామంటే నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణా అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజుబాబు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో ఘనంగా దేశ ముద్దుబిడ్డ, భారతమాత ముద్దుబిడ్డ 129వ జయంతి కార్యక్రమం, అంబేద్కర్ గారి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మరి ఆయన నిరుపేదరికంలో జన్మించి వీధి లైట్ల కింద నుండి చదువుకుని మరి మనకి రాజ్యాంగాన్ని రచించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన మరి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన గణుడు ఆయన్ని స్మరించుకోవడం చాలా ఆనందం. అట్లాగే మన ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపుకి దేశ ప్రజలందరూ కూడా కట్టుబడి మరి ఈ రోజున ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటూ మరి ఒక్క మోడీ గారి పిలుపుకి ఆయనకి మరి అందరూ కూడా సేవ చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి ఈ రోజున మే 3 వరకు సడలింపు కొన్ని పరిశ్రమలకి, రైతులకి సడలించి మరి ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా దాన్ని అమలు చేసుకుంటూ మనందరం కూడా కలిసిమెలిసి మరి రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా పేద పొడుగు బలహీన వర్గాల ప్రజలకి చేతిగా ఉందామని చెప్పి పిలుపునిస్తూ, గుడివాడ టీడీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గౌరీశంకరపురంలోని టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని పార్టీ నాయకులు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దింట్యాల రాంబాబు, వాసే మురళి, ముళ్లపూడి రమేష్ చౌదరి, పెద్దు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమం ఈరోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచానికే దశ దిశ అని చెప్పిన వ్యక్తి ఎవరైనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజుల్లో స్కూల్స్, కాన్వెంట్లు ఏమీ లేని రోజుల్లో కూడా ఖాళీ నడకన వెళ్ళి స్కూల్లో చదువుకుని వీధి దీపాల కింద కూర్చుని గ్రామీణ ప్రాంతంలో ఉండి
భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతను పడిన కష్టాలు ఏ షెడ్యూల్ కులాల్లో కానీ ఎవరు కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు కూడా పడకూడదని ఒక రాజ్యాంగం నిర్మించి 1947 అక్టోబర్ 29 ఒక రచయిత చైర్మన్గా ఎన్నికయ్యి 60 ప్రపంచ దేశాలకి కుల మత వర్గ విభేదాలు లేకుండా సున్నితంగా రాజ్యాంగం అంటే ఏంటో తెలిపిన వ్యక్తి అంటూ ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ చూస్తున్నాం మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, మీ ఊళ్ళో ఏ రిజర్వేషన్ వచ్చినాయి, మీ ఊళ్ళో ఏ రిజర్వేషన్ వచ్చింది అనుకుంటున్నాం. ఈ రిజర్వేషన్లు అంటూ మూలక కీలక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఈ ఘనంగా ఈ కార్యక్రమం రాజేశ్వర ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మహోన్నత వ్యక్తి. 1891 ఏప్రిల్ 14 జన్మించినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి ప్రజలు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చట్టాలని గౌరవించాలి అనేటువంటి దాన్ని రూపకల్పన చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అప్పట్లో ఉన్నటువంటి అస్పృశ్యత అంటరానితనం ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేసి చివరికి గెలుపు సాధించి అందరినీ ఒక గాడిలో పెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన ప్రభుత్వం మన రాజ్యాంగం ఏర్పడిన తరువాత మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారు, సమీకరించు పోలీసు పోరాడు. ముందు సమీకరించి జనాన్ని వాళ్ళందరికీ మంచి బోధనలు చేసి తద్వారా ఒక మంచి విషయాన్ని బయటకు తీసుకోవడం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ రోజున వారి యొక్క జయంతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం మాకు ఎంతో అత్యుత్సాహంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరి సోదరులకి కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. గుడివాడ మండలం వలివర్తిపాడు గ్రామంలో జై భీమ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశానికి దశ దిశ నిర్దేశించిన మహనీయుడు భారతరత్న స్వర్గీయ అంబేద్కర్ అని తహసీల్దార్ శ్రీనివాస్, రూరల్ సిఐ అబ్దుల్ నబీలు కొనియాడారు. మండల వైసీపీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ జై భీమ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మండలంలోని వలివర్తిపాడు గ్రామంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన తహసీల్దార్ శ్రీనివాస్, సిఐ నబీలు 15 కేజీల కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామంలోని 1500 కుటుంబాలకు జై భీమ్ యూత్ విత్తనంతో సమకూర్చిన కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కె రవి, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారత ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతి కార్యక్రమాలని సంబరాలని స్థానిక ఒలివర్తిపాడు గ్రామ జై భీమ్ టీమ్ వారు ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి నాతో పాటు సిఐ గారిని, ఎస్ఐ గారిని కూడా ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయటం చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది. అంబేద్కర్ గారు ఒక జాతికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ప్రజలందరి మనిషి. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అది చాలా ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకమైనటువంటి గొప్ప గ్రంథం. ఈ భారతదేశంలో అనేక విభిన్న జాతులు, కులాలు, సంస్కృతులు, అనేక భావాలు కలిగి ఉన్నటువంటి మనుషులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక గుడి కింద సుఖ సౌభాగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఈరోజు వరకు 129వ జయంతి వరకు కూడా ఆనందంగా ఎక్కడ అశాంతి లేకుండా మనుగడ సాగించగలుగుతున్నామంటే అది ఏ ఒక్క మత గ్రంథం యొక్క గొప్పతనం కాదు. అది కేవలం రచించినటువంటి రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగం అంత స్ఫూర్తిదాయకమైనటువంటి రాజ్యాంగం. అందుకనే ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని వేరే దేశాల వాళ్ళు కూడా కొనుక్కుపుచ్చుకొని వారి రాజ్యాంగాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు స్థాపించినటువంటి వ్యవస్థలో వారు వదిలి వెళ్ళినటువంటి ఈ స్ఫూర్తి ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూ పరిపాలనలో మనకు కనబడుతూనే ఉంటుంది.
ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు వారు తీసుకుని వచ్చారు. వారు ఎప్పుడూ కూడా పదవులు ఆశించినటువంటి వ్యక్తి కాదు. కానీ ఈ భూమి ఉన్నంత వరకు ప్రజలకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహనీయులు. మార్గాన్ని మనం తెలుసుకోగలుగుతాం, తద్వారా ఆయా ప్రజలకు ఉన్నటువంటి హక్కులు తెలుసుకోగలుగుతాం. హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా తెలుసుకొని ముందుకు సాగినప్పుడు సమాజం మొత్తం సుఖశాంతులతో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అందరికీ విన్నవించుకుంటున్నాను. లాక్డౌన్ స్పిరిట్ ఏమాత్రం విఘాతం కలిగించకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం ఒక మంచి వాతావరణంలోని క్రమశిక్షణతో వారి జయంతిని జరుపుకోవటం అనేది వారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళిని మీ అందరినీ కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ లాక్డౌన్ని కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా మే 3వ తారీఖు దాకా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఏప్రదం చేసి కరోనా నుంచి మన భారతదేశాన్ని రక్షించుకుందామని అందరికీ మెసేజ్. గుడివాడ రూరల్ మండలం అనువర్తిపాడు గ్రామంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఒలివర్తిపాడు ఆధ్వర్యంలో మరి ఘనంగా అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ముఖ్య అతిథి గుడివాడ తహసీల్దార్ గారు ఎం శ్రీనివాస్ గారు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ నబీ గారు, అలాగే తాలూకా ఎస్ఐ గారు సత్యనారాయణ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి గ్రామస్తులకు నిత్యావసర వస్తువులు అలాగే కూరగాయలు ఈ పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ గారి చేతుల మీదుగా కార్యక్రమం చేయటానికి మరి అంబేద్కర్ యూత్. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న పేదలకు దాత చెరువు శ్రీనివాసరావు వితరణతో నిత్యావసర వస్తువులను అందించారు. గుడివాడ మండలం కలవపూడి అగ్రహారం గ్రామంలో దాత చెరువు శ్రీనివాసరావు వితరణతో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ చెరువు శ్రీనివాసరావు వితరణతో సమకూర్చిన 6 నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను గ్రామంలోని 400 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి మంగళవారం పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ పెద్ద మనసుతో ఆదుకుంటున్న శ్రీనివాసరావు అభినందనీయులు ని గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జి సుబ్రహ్మణ్యం, బచ్చు బిందుసేన గుప్తా, డి ప్రభాకర్ రావు, కె జగన్ తదితరులు పాల్గొన్నారు. మా కలవపూడి అగ్రహారంలో ఏం చేసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం చైర్మన్ గారు శ్రీ చెరువు శ్రీనివాసరావు గారు ప్రస్తుతం కరోనా వ్యాధితో బాధపడుతూ నిత్యావసర వస్తువులకు కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో కలవపూడి అగ్రహారంలో కలిగినటువంటి 400 కుటుంబాలకు ఈవేళ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతున్నది. వారి యొక్క వితరణతోటి ఈ వస్తువులన్నీ కూడా పంపిణీ చేస్తున్నాము, ఇవి వితరణ చేయడం జరుగుతున్నది. దీనికి శ్రీ చెరువు శ్రీనివాస్ గారు వీరాంజనేయ స్వామి దేవస్థానం వారి ధర్మకర్త గారు వారు దీని నిమిత్తమై 110,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. ఒక్కో కిట్ విలువ 300 రూపాయలు విలువ చేసే కిట్లు ఈ కలవపూడి అగ్రహారంలో ఉన్నటువంటి 400 కుటుంబాలకి కూడా అందజేయాలనే దృక్పథంతో ప్రారంభించాం. కరోనా వ్యాధి వల్ల ప్రజలందరూ కూడా పనిపాటలు లేక నిత్యావసర వస్తువులు దొరక ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని అటు స్వామి సేవతో పాటు ఇటు మానవ సేవ కూడా చేయాలనే సంకల్పం కలిగిన వారై వారందరికీ అందజేయటం జరుగుతున్నది. ఈ విధంగా వారు ఇస్తున్నారు. వారి తరఫున ప్రతినిధులుగా మేము నిలబడి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దేవస్థానం స్టాఫ్, అర్చకులమైన మేము, ప్లస్ భక్తులు, ప్రజలు అందరూ కూడా, గ్రామస్తులందరం కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ గ్రామంలో ఈ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇళ్లలోనే ఉండి పనిపాట్లు చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ, కొనాలన్నా సరే వస్తువులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటున్నారని గ్రహించి గ్రామ ప్రముఖులు శ్రీ ఆంజనేయ దేవస్థానం ధర్మకర్త
విజయవాడ మారుతి ఏజెన్సీ సిఇఓ గారు ఈ గ్రామానికి ఈ దాతృత్వాన్ని చాటుకోవడానికి 400 కుటుంబాలకి ఒక మనిషికి ఒక కుటుంబానికి 300 చొప్పులు ఖర్చు పెట్టి 120,000 సుమారుగా 120,000 రూపాయలు ఖర్చు చేసి ఈ గ్రామస్తుల్ని కొంచెం ఆర్థికంగా ఆదుకోవాలని సంకల్పించి ఈ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుని గ్రామస్తులందరూ కలిసి ఈ ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ వాలంటీర్స్ సచివాలయం సిబ్బంది వాళ్ళ ప్రోత్సాహం కూడా కల్పించారు. ఈ ఉద్దేశంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంటింటికి ఈ సరుకుల్ని సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దాతృత్వాన్ని చాటిన చెరువు శ్రీనివాస్ గారికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని గుడివాడ నాగవరపాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిఎస్పి సత్యానందం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యావత్ దేశం గర్వించదగ్గ మహనీయుడు భారతరత్న అంబేద్కర్ అని గుడివాడ డిఎస్పి సత్యానందం కొనియాడారు. మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగవరపాడు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి డిఎస్పి సత్యానందం పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు కోటే చిన్న తదితరులు పాల్గొన్నారు. గారి యొక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. కానీ ఈ లాక్డౌన్ సందర్భంగా చాలా లో ప్రొఫైల్లో ఈ సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. నాకు ఈ ఇక్కడ ఈ కమిటీ తరఫున వీళ్ళు పిలిచి దండేయమని చెప్పి అంబేద్కర్ గారికి ఇన్వైట్ చేశారు. నేను ఆ కమిటీ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి మన డిఎస్పి గారు వచ్చినందుకు ఆయనకి పాదాభివందనం చేయాలి సార్. పాదాభివందనం ఒక్కసారికే కాదు, ఒక్క సర్వీసు పోలీసు ప్రతి ఒక్కరే వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు జనాలు. ఈ ప్రాణాలు కాపాడింది ఇవాళ మిట్లీ కానీ కొన్ని కొన్ని దేశాలు కానీ అట్టడుగున అయిపోయి నాశనం అయిపోయారు. మన ప్రాణాలు ఇండియా లెవెల్లో మన ప్రాణాలు కాపాడింది దేవుళ్ళు, ఒక పోలీసే. ఇవాళ పోలీసు వారు లేకపోతే కదా ఆ దేవుడు కూడా లేదు. ఆ దేవుడు కూడా పోలీస్. ఇవాళ డాక్టర్స్ కానీ శానిటేటర్లు కానీ వాలంటీర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వల్ల ఈ రోజు నుంచి కరోనా పోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ జై భీమ్. దళిత బహుజనులారా, ఈరోజు 14వ తారీఖున ప్రకృతి మహావేంద్రములతో గర్జించుతూ ఏప్రిల్ దినములో ఏప్రిల్ పులి పుట్టింది. ఆ పులి బెబ్బులే కొదమ సింహమే బడుగు బలహీన వర్గాల వారిని రక్షించడానికి రక్షకుడుగా ఈ 14వ తారీఖున బోధి భిక్షువు బోధి ధర్ముడు అయిన బాబాసాహెబ్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ జై భీముల వీరులందరికీ జై భీములు తెలియపరచుకున్నాం. జై భీమ్. నమ బుద్ధాయ. 129 జయంతి సందర్భంగా మన పట్టణ డిఎస్పి గారు అయినటువంటి అదేవిధంగా మహానాడు ప్రెసిడెంట్ కోట చిన్న గారు జై భీమ్ వీరులు మరియు తమ్ముడు సాధ్య విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఇచ్చేసి మన జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు. గుడివాడ పట్టణంలోని పలు నిత్యావసర వస్తువుల విక్రయ దుకాణాలలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు ఎంఆర్పి రేట్ల కంటే అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల అధికారి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని పలు చిల్లర దుకాణాలలో తూనికలు కొలతల అధికారి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. తూనికలు కొలతల ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు గుడివాడ డివిజన్లో ఈ నెల 1వ తేదీ నుండి పలు నిత్యావసర వస్తువులను అమ్మకాలు నిర్వహించే షాపులను పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల సిబ్బంది జి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్ సంబంధించి ఏంటంటే మొదలుపెట్టిన కానీ 1వ తారీఖు కానించి నిత్యావసర వస్తువులు అంటే మిల్క్, మెడికల్ శానిటైజర్స్, మాస్కులు కానీ, కిరాణా కొట్లు పంచదార, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్స్ ఇలాంటివి, కూరగాయలు గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎక్కువ అమ్మితే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం.
ఇప్పుడు ప్రసెంట్ టౌన్లో ఎక్కడెక్కడ సెర్చ్ చేశారు? ఇక్కడ కంప్లైంట్లు వస్తున్నాయండి. ఆ కంప్లైంట్లు వచ్చిన వెంటనే మేము కేసులు బుక్ చేసి మా ఐజీ గారికి తెలియజేస్తున్నాం. కాంతారావు గారు, మా లీగల్ మెట్రాలజీ ఐజీ గారు, ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక 45 షాపుల వరకు ఇన్స్పెక్షన్ జరిగినాయండి. కేసులు కూడాను ఒక 16 కేసుల వరకు ఇక్కడ, మిగతా మండలాలు కూడా కొన్ని కవర్ చేసామండి. పామర్రు, గుడ్లవల్లేరు, కలిదిండి, ముదినేపల్లి, వీటన్నిటిలో కూడా కవర్ చేసాము. టోటల్గా ఇప్పుడు వరకు ఏంటంటే ఆ వాటిల్లో వీటిలో అన్నీ కలిపి 29 కేసులు నమోదు చేసామండి. నిత్యావసర వస్తువులతో పాటు పాలు కూడానండి? పాలు కూడాను చెక్ చేస్తుంటామండి. పాల ప్యాకెట్ల మీద కూడా అంటే దాదాపుగా కరెక్ట్గానే ఉంటుంది, కానీ 9 రూపాయలు ఉన్న ప్యాకెట్లు మాత్రం ఒక్కొక్కళ్ళు 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ 1 రూపాయికి కూడా మేము కేసు అది కూడా రాయటం అయితే జరిగింది. అలాంటివి కూడా 3 కేసులు రాశారు. గుడివాడ ఎంఆర్ఓ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశ ప్రజలందరికీ స్వతంత్రంగా జీవించే హక్కు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎంఆర్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. గుడివాడ తహసీల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎంఆర్ఓ శ్రీనివాస్, మండల వైసీపీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్లు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకుని జీవించాలని ఎంఆర్ఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది, వైసీపీ యూత్ నాయకులు తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన జాతి గర్వించదగినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతిని పురస్కరించుకొని తహసీల్దార్ వారి కార్యాలయం గుడివాడనందు వారి సెలబ్రేషన్స్ జరుపుకొనుట ఎంతో ఆనందంగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ప్రపంచ మేధావి, అలానే మన దేశ అత్యున్నతమైనటువంటి మడగడి కలిగినటువంటి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావి, ధీరోదాతులు. వారు రచించినటువంటి రాజ్యాంగం అనేది చాలా గొప్ప గ్రంథము. ఈ భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు, అనేక విభిన్న భావాలు కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకుని వచ్చి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా శాంతి సమాధానంతో ఈ రోజును మనం భారతదేశంలో నివసిస్తున్నామంటే దానికి ఒకే ఒక్క దిక్సూచి భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి వారు రాసినటువంటి గొప్ప గ్రంథం. ఈ యొక్క రాజ్యాంగం అనేది ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు చదువుకొని వారి హక్కుల్ని, వారి బాధ్యతలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి ఒక గొప్ప గ్రంథం. ఆ గ్రంథం రచించినప్పుడు రచనా సంఘంలో మిగతా వాళ్ళ యొక్క సహకారం లేనప్పటికీ కూడా ఆయన ఒక్కడే దీన్ని భుజాన వేసుకొని చాలా సమర్థవంతంగా నిర్వర్తించినటువంటి గొప్ప మేధావి. ఈ రోజున ఇన్ని వ్యవస్థలు నడుస్తున్నాయంటే, అనేక రకాలైనటువంటి సంస్కరణలు వచ్చినాయంటే, మనిషికి కావాల్సినటువంటి, ఈ భూమి మీద కావాల్సినటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొంటున్నారంటే అది ఒక రాజ్యాంగ మూలానే సాధ్యమవుతుంది. ఈ రాజ్యాంగాన్ని అనేక దేశాలు ఒక స్ఫూర్తిగా తీసుకొని వారి రాజ్యాంగాలను కూడా రచించుకునేటువంటి గొప్ప గ్రంథం మన రాజ్యాంగం. ప్రతి ఒక్కళ్ళు భారత రాజ్యాంగం చదవటం ద్వారానే వారికి నిజమైన నివాళులు అర్పించగలుగుతాం. గుడివాడ నాగవరపాడు సెంటర్లో హిందూ మాల, క్రిస్టియన్ మాల పరిరక్షణ సమైక్య సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. హిందూ మాల, క్రిస్టియన్ మాలల పరిరక్షణ సమైక్య సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణం నాగవరపాడు సెంటర్లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ సంఘ అధ్యక్షులు కర్రా గాబ్రియల్, మండల వైసీపీ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.
అంతా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి ఈ పండుగనే ఈ కరోనా కారణం చేత లిమిటెడ్గా జరుపుకోవడమైంది. అయినప్పటికీ ప్రజల మనసులో సుస్థిరంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి గురించి ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికే సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, బలుగు బలహీన మైనార్టీ అందరికీ వాక్ స్వాతంత్రం దగ్గర నుంచి ఆర్థిక స్వాతంత్రం అలానే స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించినటువంటి వ్యక్తి, రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యం అనేది గర్వంగా చెప్పుకోగలము. అలానే రాబోయే తరాలు కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మన రాజ్యాంగ విలువలని పరిగణలోకి తీసుకొని అందరూ మంచితనంతో సమానత్వంతో గురువులైన వర్గాలను అందరినీ ఆదరించవలసిందిగా సందర్భంగా చెప్పండి. ఈరోజు మాత్రాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కొరకు నూట ఎనభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాగవరపల్లిలోనే అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఈ జయంత్యుత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారు గురువాడ కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. ఈరోజు మన ఆ రోజు అంబేద్కర్ గారు ఎన్నో బాధలు అనుభవించి ఈ దళిత వర్గాల కోసం, అట్టడ వర్గాల కోసం ఎన్నో పాటుపడి రాజ్యాంగంలో ఎన్నో విషయాలు పొందుపరిచారు. ఆ రోజు ఆ విషయాలు పొందుపరిచినటువంటి నాటి నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం. ఆయన ఆ రోజు అంబేద్కర్ గారు ఏమైతే చెప్పారో ఏమైనంటే అవసరమైతే నా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన కానీ వెనక మాత్రం తీసుకొద్దని చెప్పాడు. ఆయన స్ఫూర్తితో మన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మన అందరం పాటుపడుచు అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని, ఉన్నతమైన స్థితిలో ఎదగాలని, ఆ అంబేద్కర్ గారి ఆశయాల వరకు పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నా హృదయ పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 14 అరే సునీలు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి మన ప్రపంచానికి మహా మేధావిలాగా పేరు తీసుకున్నటువంటి మహావ్యక్తి. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల మేము 7-8 క్లాసులు చదివినప్పుడు కూడా మా యొక్క ఉద్యోగం, మా గుర్తింపు లేని చదువులు కూడా మాకు ఉద్యోగాలు కల్పించి మా యొక్క దళితులకు భవిష్యత్తు కల్పించే మహావ్యక్తి ఆయన. మరి ఆయన ఉన్నబట్టి ఇవాళ మా దురదృష్టం ఏంటంటే ఈ కరోనా అనేది మహా దురదృష్టంగా అది ఒక పిశాచులాగా మానవాళిని నశింపు చేస్తుంది. ఆ పిశాచిని తరిమి కొట్టాలంటే ఈ మనందరం కూడా ఒక ఐక్యతగా ఉండి మన యొక్క భావాలను, అంబేద్కర్ ఆశయాలను కట్టుబడి మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికి ధన్యవాదాలు. దళిత వర్గాలన్నింటికీ ఆశాజ్యోతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కలిసి ఇలా ఆయన్ని తెలుసుకున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని బట్టి మనం ఇది స్వేచ్ఛ స్వాతంత్రాలుగా బతుకుతున్నాము. అదే రాజ్యాంగం వలన మనకి హక్కులన్నీ ప్రసాదించబడినాయి. అందుకని వాళ్ళని జాతి మరవలేదు. వాళ్ళని ఇన్ని సంవత్సరాలున్నా ఇన్ని తరాలు జరిగినా సరే ఆయన ఇలాగే గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఆయన చేసిన త్యాగాల వలన మనం అందరూ ఇంత స్వతంత్రం అనుభవిస్తున్నాం కాబట్టి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. గుడివాడ 7వ వార్డులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి విజయలక్ష్మి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద వర్గాలను దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ పిలుపునిచ్చారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జయలక్ష్మి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో 3వ రోజు పట్టణంలోని 7వ వార్డు కొత్తపేటలోని పేద కుటుంబాలకు వైసీపీ నాయకులు బాబ్జీ చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. విపత్కర సమయంలో ఇబ్బందుల్లో ఉన్న పేద వర్గాలను ఆదుకునేందుకు జయలక్ష్మి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు ఆచంట రత్నకుమారి పెద్ద మనసుతో ముందుకు వచ్చి తన వంతు సహకారం అందించడం అభినందనీయమని బాబ్జీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడపా పండు, పెదమల్లు విఠల్, కొత్తపేట యూత్ తదితరులు పాల్గొన్నారు. జయలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు, పెద్దలు ఆచంట రత్నకుమారి గారు, మరి కరోనా వైరస్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు మరి కూరగాయలు పంపిణీ చేయాలని చెప్పి ఉద్దేశంతో గత 3 రోజులుగా మరి మొన్న 25వ వార్డు, నిన్న 26వ వార్డు, ఈరోజు 7వ వార్డు కొత్తపేట ఇవన్నీ కూడా కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి 80 సంవత్సరాల వయసులో కూడా మరి ఆవిడ ప్రజలను ఆదుకోవాలి, స్వచ్ఛందంగా మరి పేదవారికి మరి ఉన్నటువంటి బాధలను అర్థం చేసుకుని వారికి ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో
మరి ఈ రోజున మరి ఈ వార్డులో చక్కని కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గతంలో కూడా మరి 5 రోజుల క్రితం పారిశుద్ధ్య కార్మికులకు కూడా మరి 300 మందికి నిత్యావసర సరుకులు కూడా వారు సరఫరా చేయడం కూడా జరుగుతుంది. అలాగే మరి ఒక వృద్ధాశ్రమం పెట్టి ఈ వయసులో మరి దాన్ని నిర్వహిస్తూ మరి వాళ్ళందరినీ కూడా మరి హక్కును చేర్చుకుని మరి అవి చేసే సేవని మరి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి వాళ్ళ అబ్బాయి కుటుంబరావు గారు మరి ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటూ కూడా మరి వారు కూడా ఏ విధంగా అయినా సరే ఈ ఆదుకోవాలని చెప్పి ఈ కరోనా ఉన్నటువంటి నెల మొత్తం ఈ 10 రోజులు కూడా మరి రోజుకి ఒక వార్డు చొప్పున ఎన్నుకుని మరి 10 రోజులు కూడా మరి కార్యక్రమం చేయాలనేటటువంటి మరి ఉద్దేశంతో ఆయన మరి అతని స్నేహితుడిని కలవడం మరి అలాగే విఠల్ని మరి కలవడం మరి అతని ద్వారా మరి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే ఈ కార్యక్రమం ఆలోచించి చెబితే మరి ఈ నెల ఆఖరి వరకు కూడా 30వ తారీఖు వరకు కూడా మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా 1000 ప్రయాసాలతో కూడినది. మరి చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ లాక్డౌన్ కార్యక్రమం కూడా మరి ఇంకా 3వ తారీఖు వరకు కూడా పెంచడం జరిగింది ఇప్పుడే ప్రధాని మోదీ గారు. మరి దాని మీద వీరు ఒక 5-6 రోజులు ఇచ్చి ఆపుదాం అనుకున్న వాళ్ళు కూడా మరి 30వ తారీఖు కూడా పొడిగించడం అనేది కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. దాత్రమలో అష్టాశి ప్రక్కన వృద్ధాశ్రమం ఉంది చెన్నెల పళ్ళు. అక్కడి నుంచి నేను ఈ పేదలకి ఈ కరోనా వల్ల సహాయం చేయాలని నా కోరిక ఉంది. కోల్పోయిన పేదలకు ఉచిత కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజున కొత్తపేటలో పంపిణీ చేయడం, దానికి పెద్దలు ఆచార్య రత్నకుమారి గారు, వారి కుమారులు కుటుంబరావు గారు సహకరించడం, వారి ప్రోత్సాహంతో వారి సహకారం చేయడం, అలాగే మమ్మల్ని వెన్నుంటి నడిపిస్తున్న కడప బాబ్జీ గారు, నా మిత్రులు కడప పండుగ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు గతంలో ఏ పిలిపించినా కానీ స్వచ్ఛందంగా మన అందరం ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గతంలో వారు పుట్టినరోజుకు కానీ అలాగే జనవరి 1st కానీ ఆడంబరాలు ఏమీ లేకుండా పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్నుల రూపంలో మనందరినీ సహాయం చేయమంటాం. దాన్ని మనం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం నానిగారు ఒక నినాదం ఇస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ అంటే దూరంగా మనిషికి మనిషికి దూరం మెయింటైన్ చేస్తూ మన కరోనా నుంచి బారిన పడకుండా ఉండాలని పిలిపిస్తున్నారు. అలాగే మనమందరం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం ఈ కరోనా వైరస్ని నివారించుకోవాలని, మనందరం ఆయురారోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. దళిత వర్గాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దళిత వర్గాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని కోతిబొమ్మ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఐక్య వేదిక నాయకులు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు పొంగులేటి జయరాజు, కర్ర గాబ్రియల్, కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ ముద్దుబిడ్డ, భరతమాత ముద్దుబిడ్డ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఆయన ఆశయాలు సాధించాలని, మరి ఆయన చేసిన రాజ్యాంగం అన్ని మతాలు అన్ని కులాలు పొందారని, మరి ఆయన సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఈ దళితులకి కాదు అందరికీ ఈ రాజ్యాంగం ఉపయోగపడింది, అందరికీ ఆయన ఉపయోగపడ్డారు, అందరూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవం, ఈరోజు భారతదేశం అంతా పండుగ జరుపుకునే పరిస్థితి. కానీ ఈరోజు కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు, భారతదేశం, మన రాష్ట్రాల్లో అనేక ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఈ జయంతోత్సవాన్ని భారతదేశం ప్రతి సంవత్సరం ర్యాలీతో జరుపుకునే మనం ఈరోజు ఈ కార్యక్రమం ఈ కారణం వల్ల ప్రతి గ్రామంలోనూ ఎవరికి వాళ్ళే 1-5 నుండి అంబేద్కర్ నివాళులు అర్పించాలని ఈ రాష్ట్రం తెలియడం జరిగింది రాష్ట్ర నాయకుడిగా. అలాగే ఈరోజు గుడివాడలో కొద్దిమంది మాత్రమే ఈ యొక్క జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి ఈరోజు మన దళిత సంఘాలన్నీ అలాగే దళిత గ్రామాలు కూడా ఈ కరోనా వైరస్ వల్ల కొంచెం నిమ్మత పాటించాలి, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే
మన సేఫ్టీ, ప్రపంచం అంతా అల్లకల్లోల పరిస్థితి జరుగుతుంది. ఆ వ్యాధికి, కరోనా వైరస్ వ్యాధికి కనీసం ఇంతవరకు ట్రీట్మెంట్ జరిగే పరిస్థితి లేదు. దానికి వ్యాక్సిన్ కూడా ఇంకొంత రాలేదు. కనుక మనం కమిషన్తో ప్రభుత్వాలు చెప్పినవి, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినవి, కేంద్ర ప్రభుత్వం చెప్పిన ప్రధానమంత్రి కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ చెప్పింది అందరూ సక్రమంగా పాటించాలని. ఎవరు పిల్లలు బయటకు రాకుండా ఎవరెవరు ఇంట్లో ఉండి ఈ కరోనా వైరస్ని అడ్డుకట్ట వేయాల్సిందిగా, ఆ కరోనాను అంతం చేయాల్సిందిగా ప్రతి సంఘాలన్నీ కోరుతున్నాయి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత ముద్దుపెట్ట బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు గుడివాడ పట్టణంలోనే మన పూజపంచాలకు అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఆయన ఆసియా సాధనలు ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఏవైతే మన అట్టడు వర్గాల కోసం పొందుపరచలేదా, రాజ్యాంగంలో పొందుపరిచాడో ఆయన ఆశయాల కొరకు ముందు తీసుకెళ్లాలని ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీరు అవసరమైతే నా ఆశయాలు ముందుకు తీసుకెళ్ళండి, కానీ వెనక మాత్రం తీసుకెళ్ళొద్దని చెప్పాడు. ఆ దృష్టితోనే మనం అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి జయంతులు అనేకం జరుపుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి బాటలో మనం దళితులందరూ అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భరతమాత బుద్ధిబిడ్డ, రాజ్యాంగ నిర్మాత, ఇవాళ దేశంలో ప్రతి ఒక్కడూ ఒక గౌరవకరమైన జీవితం గడుపుతున్నాడంటే డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యం అది. డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సోదరులందరికీ, భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినాన అతి త్వరలో ఈ కరోనా వైరస్కి సమాధానం లభిస్తుందని, మనందరికీ మంచి రోజులు ముందున్నాయని తెలియజేస్తున్నాను. కోస్తా ప్రభ ఆధ్వర్యంలో విజయవాడలోని పాత్రికేయులకు మాస్కులు, చేతి గ్లౌజులను సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందించారు. పాత్రికేయులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని లాక్డౌన్ నేపథ్యంలో విజయవాడలోని పాత్రికేయులకు కోస్తా ప్రభ ఆధ్వర్యంలో మాస్కులు, చేతి గ్లౌజులు డైరెక్టర్ కిరణ్ కుమార్ అందించారు. కరోనా సమయంలో పాత్రికేయులు చేస్తున్న సేవలు ఎనలేనివని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోస్తా ప్రభ నిర్వాహకులు అభినందనీయులని డైరెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని నేటి తరం జీవించాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం విజయవాడ పట్టణంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోస్తా ప్రభ ఎడిటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా నిలబడుతున్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి విజయలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు అభినందనీయులని పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద వర్గాలను దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను పిలుపునిచ్చారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జయలక్ష్మి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో పట్టణంలోని 36 వార్డు కాల్వగట్టు తదితర ప్రాంతాల్లో పేద కుటుంబాలకు వైసీపీ నాయకులు గొర్ల శ్రీను చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. విపత్కర సమయంలో ఇబ్బందుల్లో ఉన్న పేద వర్గాలను ఆదుకునేందుకు జయలక్ష్మి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు ఆచంట రత్నకుమారి పెద్ద మనసుతో ముందుకు వచ్చి తన వంతు సహకారం అందించడం అభినందనీయమని శ్రీను కొనియాడారు. ఈ కార్యక్రమం పెదమల్లు సత్యనారాయణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ దారం నరసింహారావు, లోయా వరాలు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రభావం వలన భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలు, రోజువారీ కూలీలకు వెళ్ళేవాళ్ళు పనికి వెళ్ళలేక, వెళ్ళే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని ఆదుకునే ఉద్దేశంతో ఆచంట రత్నకుమారి గారు వారి కుమారులు కుటుంబరావు గారును, మార్కండేయులు గారు, ఇద్దరు అమెరికాలో ఎన్ఆర్ఐలు, వారు మాతృభూమికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నావార్పాళ్ళలో కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే విధంగా
ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే దిశగా వీరు గొప్ప మనసుతో గత వారం రోజుల నుంచి కూడా గుడివాడ పట్టణం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం, వారికి ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ కార్యక్రమంలో మాకు ముఖ్యంగా పెదమల్లు సత్యనారాయణ గారు, వారి కుమారుడు పెదమల్లు విఠల్ మా స్నేహితుడు, వీరందరూ కూడా మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే విధంగా కూడా రానున్న రోజుల్లో కూడా దాతలో బడుగు బలహీన వర్గాల వారిని నిరుపేదల్ని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా తీవ్రతగా ఉన్న సమయంలో మనిషికి మనిషికి అంటుకుంటేనే వ్యాధి పరిణయించే టైంలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మరి ఎవరు బయటికి రావద్దు ఇళ్లలో నుంచి, వ్యాధిని పెంచద్దు, మరి ప్రపంచం మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది, ప్రపంచం మళ్ళీ మన భారతదేశం కాకుండా మన భారతదేశం దీని భారతదేశంలో మనం ఈ కరోనా వ్యాధి పాలు తోలాలని, ఎవరిని బయటికి రావద్దు అని అనడం వలన దీనికి ఈ మరి రోజువారీ రెక్కడి దగ్గర ఒక్కడినోళ్ళు మరి బయటికి పనులు చేయక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంగా జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్నేహితుల్ని మర్చిపోకూడదని ఉద్దేశంగా ఈ విదేశాల్లో ఉన్న ఈ ఆచన్ రత్నకుమార్ గారి అబ్బాయి కుటుంబరారు, దీనికి నేను ఎంతో కొంత సహాయం చేయాలి అనే దృఢ సంకల్పంతో ఆయన ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది మంచిది. ఇంకా వారికి ఏంటంటే ధనం ఉండొచ్చు కానీ మామూలుగా పేదవారిని గ్రహించి వాళ్ళు కూడా మనకు మళ్ళీ బతకాలి, మనం నాలుగు రకాలు తిన్నా కానీ వాళ్ళు ఒక రకం అన్నా తినాలి, వాళ్ళకి రెక్కడి దగ్గర ఉండక్కర్దు, పనులు లేవు, ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంగా ఈ రత్నకుమారి గారు, వాళ్ళ అబ్బాయి కుటుంబరారు ముందుకొచ్చినందుకు చాలా సంతోషిస్తున్నామండి. అష్టశృంగిరి పక్కన వృద్ధాశ్రమం, జయలక్ష్మీ మాత వృద్ధాశ్రమం ఉంది, దానికి నేను 10 మందికి దానదానం చేస్తున్నాను. ఈ కరోనా వ్యాధి పాల్దోలాలని చెప్పేసి ప్రతి బజార్కి మా అబ్బాయి సహకారం ఇస్తున్నాడు. కుటుంబరావు మీరు ఈ 30 తారీఖు వరకు కూడా చేయాలని నా సంకల్పం ఉందన్నమాట. అందుకని చెప్పి అందరికీ ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళందరికీ సహకరించినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ నాగార్పాడు రోడ్డు ఈ రోజున పంపిణీ జరుగుతోంది. గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని నిరాశ్రయులకు అల్పాహారాన్ని అందించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మందిరం ఆధ్వర్యంలో నిత్యం అల్పాహారం ప్యాకెట్లను పంపిణీ చేస్తూ తమ ఉదారతను చాటుకున్నారు. గుడివాడ ఎజికే పాఠశాలలోని నిరాశ్రయుల వసతి గృహంలో కళ్యాణ మందిర నిర్వహణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అల్పాహారాన్ని నాయకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ దృష్ట్యా అభాగ్యులను ఆదుకోవడంలో ఆర్యవైశ్య కళ్యాణ మందిర నిర్వహణ సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు తమ వంతు సహకారం అందిస్తామని కళ్యాణ మందిర నిర్వహణ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మందిర నిర్వహణ సంఘ కార్యదర్శి తిరువిధి శ్రీరాములు, బొగ్గవరపు తిరుపతయ్య, కొనకల్ల సీతయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోజు కళ్యాణ మండలం నిర్వహణ సంఘం ఉత్తరాపతిగా టిఫిన్ ఏర్పాటు చేశాం. మాటూరు సంజయరావు గారు మచిలీపట్నం వారి దాత సంతకం చేసాం. ఇవాళ బెగ్గర్స్కి, వలస కూలీలకి, బయట ఆఫీస్ పోస్ట్ డిపార్ట్మెంట్కి, ఆర్డీఓ డిపార్ట్మెంటు, తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీసులందరికీ, తాలూకా ఆఫీసులందరికీ ముఖతాపతిగా టిఫిన్ ఏర్పాటు చేశాము. ఈరోజు మనం ఉన్నామంటే పోలీసు వారికి, డాక్టర్స్కి, కంపౌండర్స్కి, వీళ్ళందరికీ చేతులైతే దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు భార్య బిడ్డలు వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మన కోసం కాపలా కాస్తుంటూ మనం సహకరిస్తామంటే మనకు కూడా మంచిది. ఎందుకంటే ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా ఇంట్లో ఉంటమే కరెక్ట్, దానికి ఏదో రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను ఆలోచన. ఈ రకంగా మన ఆర్డీఓ గారికి, తర్వాత డీఎస్పీ గారికి, సీఎల్ ఇద్దరికి, ఎస్ఐల ఇద్దరికి అందరికీ ధన్యవాదాలు. గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మండపం పోకూరు మోహన్ రాజు అధ్యక్షులు జరిగిన శ్రీరాములు గారు, కోశాధికారి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు, రేపటి వరకు ఒక ప్లాన్ ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు కరోనా మనం తగ్గింది అనుకుంటే మళ్ళీ నిన్న మొన్న మన ఆంధ్రలో కూడా కొద్దిగా పెరిగింది. ఎందువల్ల అంటే ఇలాంటప్పుడు ఈ బీదళ్ళు చాలా అవస్థలు పడతారు. దీని ఎఫెక్ట్ వ్యవసాయం మీద కూడా పడ్డది, పళ్ళ మీద ఎక్కడ కొనేవాదు లేదని వాళ్ళు రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి టైంలో మనకు కూలీలకు, తర్వాత బీదలకు, రాత్రింబాలు చేసే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎంఆర్ డిపార్ట్మెంట్ ఆర్డీఓ,
వీళ్ళందరికీ మనం రుణపడి ఉంటాము. ఏదో ఒక రకంగా మన వరకు సహాయం చేస్తే వాళ్ళకు ఏదో మన అవకాశం ఉన్నంత వరకు చేస్తే వాళ్ళకు తృప్తిగా ఉంటుంది. దీనికి మన ప్రతి ఒక్కరు కూడా సంఘాలు చేస్తున్నారు. సేవా సంస్థలన్నీ నడుంబట్టి రోజు రోజుకు పెరిగి ఎవరికి తోచుపడేంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పంచుకోవటం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి చేసినందుకు మళ్ళీ మరి ఒకసారి ఆర్యోజ్ కళ్యాణ మండలి మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కరోనా వల్ల ఆర్యోజ్ కళ్యాణ మండలి వాళ్ళ 13వ రోజు మరి దాత మటూరు మటూరు సంజయరావు గారు వాళ్ళ దాత మరి వారి మనందరం తెలుపుతున్నాం. మరి కరోనా వల్ల ఎంతమంది మరి బయటకు పనులకు వెళ్ళకుండా మరి పేద కుటుంబాలు చాలా అల్లాడిపోతున్నాయి. అలాంటి వారికి కూడా ముందు రైతులకు కూడా మా ప్రధాని మొట్టమొదటి రైతులకు 2,000 రూపాయల ఖాతాలు వేసి రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళు చేశారు. అట్టగే మరి సీఎం జగన్ గారు కానీ మంత్రి మరి నాన్నగారు కానీ ఇవన్నీ ఆలోచించి తల్లి కుటుంబాల తల్లకాటు వారికి ఏం చేయాలి, బయట రూపాయలు సంపాదించడం వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఏం చేయాలని చెప్పి వాళ్ళకి మరి ఖాతాలో డబ్బులు వేసి మరి మొన్న 5 కిలోలు బియ్యించి మళ్ళీ రేపు 5 కిలోలు బియ్యడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ బయటకు వెళ్ళడానికి బతకలేరు, ఏం చేయాలి ఆలోచించి చేసినందుకు వారికి ధన్యవాదాలు. ప్రజలందరికీ ఇవాళ జరుగుతున్న విషయం ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది. కానీ గుడివాడ ఎంత ప్రశాంతంగా ఉన్నది అని అంటే గుడివాడలో ఉన్న ఆఫీసర్స్ రెవెన్యూ వారు కానీ పోలీస్ వారు కానీ అలాగనే మున్సిపాలిటీ వారు కానీ అన్ని ఆఫీసులు సంయుక్తంగా చక్కగా పనిచేయబట్టే గుడివాడ ఇంతవరకు ప్రశాంతంగా ఈ కరోనా జాడ లేకుండా ఉండగలిగామంటే వారందరి దయ ఇది. వారు చక్కగా పనిచేయబెట్టాం. ఆర్డీ ఆఫీస్ వారు కానీ, ఎంఆర్ఓ వారు కానీ, అలాగనే డీఎస్పీ గారు కానీ, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ యుద్ధంలోకి ఎంత పద్ధతిగా వెళ్తారో అంత పద్ధతిగా కరోనా కట్టడిని కూడాను యుద్ధంలాగానే తీసుకొని వర్క్ చేస్తున్నారు. మరి గుడివాడ పట్టణ ఆరవేశ్య కళ్యాణ మండపం తరపున గత 15 రోజులుగా ఏకదాటిగా ప్రతిరోజు కూడా మరి పేదవారిని గుర్తించి వారికి ఇతోతంగా సాయం చేస్తున్న మన అధ్యక్షులు పోగుడు మోహన్ రావు గారికి, అలాగే తిరువి శ్రీరాములు గారికి, తెరపతయ్య గారికి మరియు వారి యొక్క టీంకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజున మరి ఈ యొక్క కరోనా వల్ల చాలా ఇబ్బంది పాలైపోతున్నారు. చాలా కరువు కాటకంలోకి ఇవాళ రాష్ట్రం కానీ దేశం కానీ ఇదయింది. మరి అలాగే ఇక పోలీసు వారు కానీ అటు డిపార్ట్మెంట్స్ కానీ వారు కూడా ఎండనక కూడా నుంచుని వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. ముఖ్యంగా వార్డుల్లో తిరుగుతున్న వాలంటీర్లు కూడా అసలు చాలా బాగా చేస్తున్నారు. దేనికంటే గవర్నమెంట్ చెప్పేది వాళ్ళు పని చేస్తూ ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసి గుర్తించి ఇటువంటి పెద్దలకి చెప్పి వీళ్ళ ద్వారా వాళ్ళకి కూడా ఇది మన పేదవారికి సాయం చేస్తానికి వాళ్ళు చాలా బాగా తోడ్పడుతున్నారు. అయితే కొంతమంది తెలియక వాళ్ళని దూరంగా ఉంచుతున్నారు, వార్డులోకి వస్తే తలుపు తీయట్లేదు అనేది ఇవాళ టీవీలో చూసాము. అది మటుకు చాలా తప్పు. ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు మనకి ఎన్నో మార్గదర్శకాలు గవర్నమెంట్లో ఉన్న పదవులు కానీ గవర్నమెంట్లో వచ్చే స్కీమ్స్ కానీ చెప్పేది ప్రతి ఇంటికి వచ్చి చెప్పేది ముందు వాళ్ళే కనుక వాళ్ళు మటుకు గుర్తించాలి. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మా పోగుడు మోహన్ రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గుడివాడ వెలమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పేదలకు నిత్యావసర వస్తువులను వితరణగా అందించారు. కరోనా వైరస్ నిరోధానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మరియు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన దనియాలపేటలోని 100 పేద కుటుంబాలకు గుడివాడ పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు. లాక్డౌన్ దృష్ట్యా ఎన్నో పేద కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి పరిసర ప్రాంతాల్లోని ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలు అండగా నిలవాలని గోర్జీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి గుల్లిపల్లి ప్రభాకర్ రావు, నాయకులు గంటా ఆనంద్, వంగపండు బ్రహ్మాజీ, బాబు, మూడెడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పేదవాడికి ఆకలి అలమటించే పరిస్థితి వచ్చింది మా కరోనా మహమ్మారి వల్ల. మా ప్రధానమంత్రి గారిని తీసుకున్న నిర్ణయం ఒక విధంగా బాధాకరం కాదు, కానీ ఆరోగ్యరీత్యా తీసుకున్న నిర్ణయం, దేశాన్ని రక్షించడానికి తీసుకున్న నిర్ణయం చాలా సంతోషించింది. ఆయన నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉన్నాం. మన ఆరోగ్యం
దృష్టిలో ఉంచుకుని ఆయన తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరం. కానీ పేదవాడు ఈరోజున ఆకలికి అలమటించే పరిస్థితి వచ్చింది. దానికి చేదోడు వాదోడుగా మన దనియాలపేటలోని రామారావు గారి ఆధ్వర్యంలో మన సంఘీయులు తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా నేను సంతోషిస్తున్నాను. పేదవాడు ఆకలితో ఉండకుండా తనకు చేతిగా వచ్చిన సహాయాన్ని కృతబద్ధిగా తీర్చుకున్నందుకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇక్కడ పెట్టడానికి కారణం ఈ దనియాలపేట వాస్తవ్యుడు మన ఎమ్మెల్యే రామారావు గారు రామన్ రావు గారి సహకారంతో వారి సూచనలతో మన మిత్ర బృందం అంతా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. వారికి కూడా అంటే ఈ నిత్యావసర వస్తువులు అందించడం ఈ పరిస్థితులు ఇవ్వకర పరిస్థితుల్లో చాలా మంచి పని అది. ఎందుకంటే బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు, కొనుక్కునే పరిస్థితి లేదు, 2-3 గంటలు అంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ టైంలో ఈ కార్యక్రమం చేపట్టిన ఈ మిత్రులందరికీ ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే రామారావు గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ గుడివాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ మాజీ అధ్యక్షులు దించేల రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో పేద వర్గాలకు అండగా టీడీపీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని టీడీపీ మాజీ అధ్యక్షులు దించేల రాంబాబు పేర్కొన్నారు. గౌరీశంకరపురంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 5,000 ఆర్థిక సహాయం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రచారానికి మాత్రం పరిమితం కాకుండా టీడీపీ నాయకుల మాదిరి పార్టీలో సేవా కార్యక్రమాలు చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వాసే మురళి, శ్యామ్, సాంబయ్య, కంచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రోజున కరోనా మహమ్మారి ప్రపంచం అంతా కూడా ప్రజల్ని అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరో వ్యాధికి గురయ్యి చనిపోతారో తెలియని పరిస్థితి. ఇవాళ అమెరికా చూసాం, ఇటలీ చూసాం, చైనా చూసాం, ఇవన్నీ కూడా సవాలు గుంటలుగా ఇవాళ వ్యాధి అంటుకుంటే ఎంత ప్రమాదకరమో. ఒక వ్యక్తికి వచ్చేటువంటి వ్యాధి కాదు, అతనితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా వచ్చి అతని వారందరూ కూడా ప్రాణాలు పోగొట్టేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. అయితే దీని అంతటికీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా అందరికీ అన్ని రకాలుగాను పోలీసు శాఖ అయితేనండి, పారిశుద్ధ్య కార్మికులు అయితేనండి, వైద్య సిబ్బంది అయితేనండి, వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని అందించడం జరుగుతోంది. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదే సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఇవాళ ప్రజలకి ఎక్కడా కూడా రోజు పని లేక కొంతమంది రెక్కాడి దగ్గర నొక్కనేటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు ఉన్నారు. డైలీ కూలీ చేసుకుంటే కానీ గడవనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటి వారందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి ఆలోచన చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1,000 రూపాయల చొప్పున ప్రకటించిందో అదే 1,000 రూపాయల్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాన్ని తోడుగా ఎంతో కొంత జమ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా అదే 1,000 తెచ్చి సరాసరి ఇక్కడ ప్రజల చేతిలో పెడతాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఇప్పటికీ దాదాపుగా మరి 21 రోజులు అయింది, ఇంకా కూడా 2 వారాల పాటు ఉండాలనే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంత 40 రోజుల పాటు ప్రజలు పనులు లేకుండా ఆదాయం లేకుండా ఉండాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో కూడా డిమాండ్ చేసాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఇంటికి 5,000 రూపాయల చొప్పున, ప్రతి ఒక్క నిరుపేదకి 5,000 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. గుడివాడ సిపిఎం కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సిపిఎం నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి నాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని యావత్ ప్రపంచం ఆదర్శంగా తీసుకుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బివి శ్రీనివాస్, లక్ష్మణరావు, శివ తదితరులు పాల్గొన్నారు. 129వ జయంతిని అంబేద్కర్ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కరు
రాసిన రాజ్యాంగాన్ని మనందరం స్మరించుకుంటా ఉన్నాం. కానీ కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అంబేద్కర్ని గౌరవిస్తున్నట్టు నటిస్తూ రెండవ పక్కన రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కే పరిస్థితులు చేస్తూ ఉంది. రాజ్యాంగ విలువలన్నింటినీ తుంగలో తొక్కి ఈరోజు మతన్వాదాన్ని ఈ దేశంలో పెంపొందించే పరిస్థితి. వాస్తవంగా అయితే బీజేపీలో ప్రారంభించబడిన ఆర్ఎస్ఎస్ ప్రధానమైంది. ఆర్ఎస్ఎస్ అయితే ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదించటం లేదని ఆ రోజు ఆర్ఎస్ఎస్ నిర్మాత గోల్కర్ అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని ఒక పక్కన రాజ్యాంగ విలువలు, భారతదేశంలో రాజ్యాంగ హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేస్తూ ఉంది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని, ఆయన ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయన కూడా చెప్పింది, మూడు కొటేషన్ చెప్పాడు. ఒకటి ప్రధానమైంది, సమీకరించు, బోధించు, పోరాడు. ఇలా మనం చేయాల్సింది అదే. అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి దానిలో భాగంగా గుడివాడలో కూడా ఈరోజు జరుపుతున్నాం. అంబేద్కర్ గారు దేనికి వ్యతిరేకంగా అయితే పోరాడి ఆయన యొక్క రాజ్యాంగాన్ని రచించారో ఆ యొక్క రాజ్యాంగం ఈరోజు తూట్లు పొడిసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మరి గతంలో మనిషి 12 గంటల నుంచి 18 గంటల వరకు పనిచేస్తున్నటువంటి తరుణంలో కూడా కార్మికులు పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని హక్కు అమల్లోకి వచ్చింది. మరి ఈ రోజున కోవిడ్ 19 అనేది అంటే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విలేతాండం చేస్తూ ఉంది. మరి అటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా భూగోళానికి లాక్డౌన్ ప్రకటించినటువంటి సందర్భంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12 గంటల పనిని అమల్లోకి తీసుకురాబోతా ఉంది. వైసీపీ నాయకులు మామిళ్ళ ఎలీషా ఆధ్వర్యంలో గుడివాడ కోతిబొమ్మ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశానికి దశ దిశ నిర్దేశించిన ప్రపంచ మేధావి భారతరత్న అంబేద్కర్ అని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కోతిబొమ్మ సెంటర్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మట్టా జాన్ విక్టర్, తులుమిల్లి యశయ్య, మామిళ్ళ ఎలీషా, ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్, గుడివాడ సుమిత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 129వ జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా వైరస్ సందర్భంగా ఏంటంటే కరోనా వైరస్ ఆ కారణం చేత సరిగ్గా చేయలేకపోయాము. ఇలాగ ఉన్న పరిస్థితుల్లో అది సీఎం గారు లాక్డౌన్ కార్యక్రమాల నుంచి కట్టుదిట్టంగా పెట్టబట్టి రోడ్డు మీద జనాలు బట్టి కొద్దిగా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. ఆయన ప్రపంచ మేధావి కూడా గుర్తింపు పొందారు. అలాగే ఆయన బాబాసాహెబ్ అనే అవార్డు కూడా పొందిన ఘనత ఉంది. రాజ్యాంగం ఆ రోజు రాజ్యాంగం రచించకపోతే మన దళితుల పరిస్థితి ఎంత దీనంగా ఉండే అంటే దాన్ని బట్టి అర్థం చేస్తుంది. ఆయన చిన్నప్పటి నుండి అంటరానితనం, అస్పృశ్యతతో ఎంతో బాధలు పడ్డాడు. ఈ అండదానం తన అస్పృశ్యతని ఎట్టగైనా తనకున్న జ్ఞానంతో, తనకున్న చదువు తెలివితేటలతో ఎట్టయినా చెక్ పెట్టాలని ఆయన చదువుతోనే ఈ అండరాని తనం అస్పృశ్యతను తొలగించేశాడు. రాజ్యాంగాన్ని ఆ రోజు రాజ్యాంగంలో రచించిన ఆయన, అప్పుడున్న స్వతంత్ర భారతదేశ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించింది. అప్పుడు రాజ్యాంగం రచించమని 7 బావి తప్ప చెప్పింది. ఆ 7 కొంతమంది వారి స్వలాభాల కోసం మానేశారు. ఇద్దరు చనిపోయారు. ఆయన అనారోగ్యంగా పరిస్థితుల్లో ఉండి కూడా రాజ్యాంగాన్ని రచించాడు. కేంద్ర తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. అలాంటి మహనీయుడు అడుగుజాడల్లో మన దళిత బిడ్డలు అందరూ నడవాలని నా కోరిక. కొడాలి నాని గారి ఆధ్వర్యంలో మరి గుడివాడ కోతిబొమ్మ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా కాకపోయినా నిర్వహించుకోవడం జరిగింది. అందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంబేద్కర్ గారు చిన్నతనం నుంచి ఆయన చూసిన పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని మరి దళితులు,
ఊరికి దూరంగా ఉండటం, అంటరాని వారికి ఉండటం, వారిని మంచినీళ్ళ చెరువుల దగ్గరికి రానికి పోవటం అన్నీ ఆయన గమనించి మరి దళితులకి మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో భారత స్వాతంత్ర దేశంలో కూడా మరి భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఆయన ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది ఆయనకి. మరి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి మరి బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా రిజర్వేషన్లు కల్పించి మరి వీళ్ళందరి ఉన్నతికి ఆయన చేసిన కృషికి మేము ఎంత చేసినా తక్కువ అవుతుంది ఏదో చిన్న నివాళి. అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా అలాగే మంత్రివర్యులు అలాగే వైస్ చైర్మన్ హర్ప బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. కావున కరోనా వైరస్ మూలాన ఘనంగా చేసుకోలేకపోయాము. మరి వచ్చే సంవత్సరం 130 జన్మదినాలను ఘనంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే దళితుల పట్ల వివక్షత ఉండేది ఈ భారతదేశంలో. అలా మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి దళితులకు మంచి స్థానాన్ని, మంచి రిజర్వేషన్ కూడా కల్పించాలని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ భారతదేశం దళితులకు కూడా మంచి స్థానాన్ని కల్పించాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు కూడా ముందుకు పోతున్నాయి. కాబట్టి ఈ కరోనా కట్టడికి అందరూ కూడా సహకరించాలని, అందరికీ ధన్యవాదాలు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129 జయంతి సందర్భంగా గుడివాడ ఏపీఎంఆర్పిఎస్ నాయకత్వంలో, కంచర్ల సుధాకర్ గారి నాయకత్వంలో గోధుమం సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు మా అన్న హరప బాబ్జీ గారు, అట్లాగే ఇలీషా గారు, అట్లాగే మట్ట విక్టర్ గారు, ఎంఆర్పిఎస్ నాయకులు, డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి దిశ నిర్దేశం చేసి వాళ్ళ రాజ్యాంగం, ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు పరిపాలన జరుగుతుందంటే భారతదేశంలో ఆయన పుణ్యమని సందర్భంగా తెలియపరుచుకున్నాం. ఆయన ఒక దళిత నాయకుడు కాదు, దళిత కుటుంబంలో పుట్టినాడు కాదు, అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి సక్రమించినటువంటి హక్కుల కోసం ఇవాళ ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క ఇచ్చినటువంటి ఆశయాల్ని తూట్లు పడకుండా మంచిగా చేస్తున్నారు. ఇవాళ దళితులకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంచి సంస్కరణలు తీసుకొచ్చి మంచి ఫ్రూట్స్ని అందిస్తున్నారు. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాం ఏపీఎంఆర్పిఎస్ తరఫున. అట్లాగే బాబు జగజ్జనరావు గారు కూడా రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పార్లమెంట్లో అమలుపరిచే విషయంలో జగజ్జనరావు గారు కీలకమైన భూమికి వహించారు. ఆయన కూడా భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129 జయంతిని పురస్కరించుకొని ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మున్సిపల్ వైస్ చైర్మన్ హడప బాబ్జీ గారు, అలాగే ఇతర పెద్దలు అందరినీ ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు దళితులు వివిధమైన ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్పక తప్పదు. మరి ఆనాటి వెనకట అస్పృశ్యత నివారణ, మరి అంటరానితనం నివారణ అనేక కార్యక్రమాలు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వాటిని నివారించడానికి ఎంతో మరి తోడ్పడి ఎంతో ఆయన కష్టపడి మరి దాన్ని నివారించారు. ఇవాళ మనం ఆ ఫలాలని మనందరం కూడా అనుభవిస్తున్నాము అంటే అది డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి పుణ్యమే. అలాగే ఈరోజు యువత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పలువురు దళిత నాయకులు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న పేదలకు ఆహారాన్ని అందించిన యలవర్తి కేశవరావు. నిరాశ్రయులకు నిత్యం ఆహారం అందిస్తున్న యలవర్తి కేశవరావు అభినందనీయులని కొనియాడిన వన్ టౌన్ సీఐ దుర్గారావు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హడప బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.